ఎవరైతే డీడీలు కట్టించుకున్నామో గత ప్రభుత్వంలో ఎవరైతే డీడీలు కట్టారో మొత్తం టిట్కోలో ఉన్న ఈ 262,000 మంది అభ్యర్థులే కాకుండా ఇంకా ఎక్స్ట్రా కట్టిమాలు కూడా ఉన్నారు మొత్తం అన్ని అందర్ని కూడా వెరిఫై చేశాము నిజమైన అభ్యర్థులందరికీ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ క్యాంటైన్ చేస్తున్నాము ఎక్కడ రాజకీయ సంబంధం లేకుండా డబ్బు కట్టిన మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు కట్టిన డబ్బును తిరిగి రిఫండ్ ఇచ్చేస్తున్నాము వాళ్ళకి ఇంకా ఇల్లు స్థలం కానీ కావాలనుకుంటే అర్బన్లో ఉన్న వాళ్ళకి సెంటు స్థలాన్ని రూరల్లో అయితే సెంటు స్థలాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం నిశ్చయించింది అది కూడా ఇస్తున్నాం అర్హత ఉంది దక్క ఇల్లు లేకపోతే లేకపోతే ఎందుకే కదా ఇండిపెండెంట్ హౌస్ ఇస్తున్నాం కదా ఇల్లు స్థలం ఇచ్చి దానికి 180,000 రూపాయలు డబ్బు కూడా ఇస్తున్నాం ఏ ఒక్కరిని కూడా మిస్ చేయం నో మిస్ ఒక్కరు కూడా మిస్ అవరు ఒకవేళ అర్హత ఉండి ఇల్లు సంఖ్య లేకపోతే కడుతున్న ఇల్లు లేకపోతే వారికి ఇండిపెండెంట్ ప్లాట్ ఇచ్చి దానికి దాంతో పాటు ఇంకో 180,000 రూపాయలు ఇచ్చి ఆర్తో ఇల్లు కట్టించి ఏర్పాటు చేస్తాం ఇంతనే ఇంతకంటే ఏ ప్రభుత్వం అండి ఇంత బౌద్ధ కార్యక్రమం చేస్తుంది ఏ ప్రభుత్వం అండి ఏ ముఖ్యమంత్రిని ఇలాంటి చేస్తారు ఇంకా ఏమైనా ఉంటే మీ హెడ్ కోర్టర్స్ అడగండి దానికి ఒక సమాజం ఇంకో నిమిషం ఉంటాను ఈశ్వర్ అడుగు ఒకసారి అనగాపల్లిలో కార్పొరేషన్ యాజ్ ఎ యూనిట్ కార్పొరేషన్ యాజ్ ఎ యూనిట్ ఈ కార్పొరేషన్ లో మహానగరంలో ఉన్న వాళ్ళు ఏ ప్రాంతంలో ఇల్లు కడుతున్నామో ఫస్ట్ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళ లబ్ధిదారులు ఉంటే ఆ లబ్ధిదారులకు ఇచ్చిన తర్వాతే పక్క వాళ్ళకి ఇస్తాం అక్కడ లబ్ధిదారులు లేరనుకోండి అంటే మీరందరూ ఇక్కడ చిన్న చిన్న తీస్తుంది ఏంటంటే టిట్కో ఇళ్లకు వచ్చి లబ్ధిదారులు వచ్చి ఇంతకు ముందు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు వచ్చి 1000 మంది ఉండొచ్చు ఒరిజినల్గా ఇల్లు స్థలం లేకుండా నాకు ఇల్లు కావాలనుకున్న 2000 మంది ఉండొచ్చు మనం అక్కడ కట్టిన ఇల్లు ఇల్లు ఉండొచ్చు 700 ఇల్లే కట్టచ్చు ఇంకా 300 టిట్కో ఇల్లు లేకపోవచ్చు లేదు 1300 ఇల్లు కట్టచ్చు లబ్ధిదారులు 1000 మందే ఉండొచ్చు ఇంకా 300 మంది లేకపోవచ్చు అక్కడ లేకపోవచ్చు కానీ ఈ ఎవరైతే ఇండిపెండెంట్ హౌస్ కొన్నారో వాళ్ళకి ఇల్లు ఇచ్చే ఇల్లు ప్రయారిటీ ఏమో ఎవరైతే ఈ మహానగరంలో 300 ఇల్లు కోసం ఇంతకు ముందు అప్లై చేసుకుని 500 రూపాయలు కట్టి ఎవరైతే ఉంటారో ముందు వాళ్ళకి ప్రయారిటీ ఇస్తాం అది అనకాపల్లి వాళ్ళైనా అది ఈస్ట్ కాన్ఫరెన్స్ అయినా వెస్ట్ కాన్ఫరెన్స్ అయినా నార్త్ కాన్ఫరెన్స్ అయినా సౌత్ కాన్ఫరెన్స్ అయినా ముందు వీళ్ళకి ప్రయారిటీ ఇస్తాం ఆ తర్వాతే మిగతా వాళ్ళకి ఇస్తాం ముందు టిట్కోకి ఇంతకు ముందు 500 రూపాయలు ఎవరైతే కట్టారో ఆ లబ్ధిదారులందరినీ ముందు వెరిఫై చేస్తాము వాళ్ళందరికీ ముందు ఇళ్ళందరికీ ముందు ఇచ్చేటట్టు చేస్తాము లబ్ధిదారుల కంటే ఇల్లు మిగిలిపోతే అప్పుడు ఇండిపెండెంట్ హౌసుల్లో మాకు ఇల్లు అడిగిన వాళ్ళకి ఇస్తాము అదే కానీ ఇల్లు కానీ చాలా లబ్ధిదారులే మిగిలిపోతే ఆ లబ్ధిదారులకు వచ్చి ఇండిపెండెంట్ హౌస్ ఇస్తాం చాలా ఇంకా ఇంకో విషయాన్ని బాగా గుర్తు చేసావు మాకు అప్పుడప్పుడు మంచి పని చేస్తుంటారు బాగా గుర్తు చేసావు ఉన్నాను నువ్వు చెప్పేది చెప్తానండు నేను చెప్తానండి ఇంక చెప్తా నేను ఈ ఎలక్షన్ దీనికోసం ఎలక్షన్ అయిపోయిందా ఏ చంద్రబాబు నాయుడు గెలిచేస్తాడు ఇంకా నేను ఏం మాట్లాడతాను అయిపోతా దేనికి మీ టీవీపై దేనికి ఛాలెంజ్ టీవీపై మూసేయడానికి నేను రాజకీయం మారడానికి ఛాలెంజ్ చేసుకుందా అడుగు మీ యాజమాన్యాన్ని అడుగు ఏం మాట్లాడతావా అది ఎందుకు అలాంటివే నేను దేనికి ఎలక్షన్ దేనికి జనం చంపేస్తావా నీకు ఎలక్షన్ ముఖ్యమైన జనం ప్రాణాలు ముఖ్యమా మాకు మమ్మల్ని ఎందుకు మందులు చేశారు మాకు ఎందుకు ముఖ్యమైన చేశారు మాకు ఎందుకు ప్రభుత్వం ఇచ్చింది జనం తాలూకు మాన దాన ప్రాణాలను రక్షించమని ఇచ్చింది అంతేగాని చంద్రబాబు నాయుడు రాజకీయాలు హైదరాబాద్ కూర్చుని మాట్లాడా అసలు ఒక విషయం చెప్తాను ఇల్లు గురించి ఎంత మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు అసలు చంద్రబాబునికి ఆంధ్రప్రదేశ్ ఇల్లు ఉందండి ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉందండి ఆంధ్రప్రదేశ్ ఆధార్ కార్డు ఉందండి ఆంధ్రప్రదేశ్ లో ఎలా చెప్పండి
ఎందుకు మెండింగ్ చేయలేదు? వెళ్ళి మా మీటింగ్ చేస్తాం, చూడేవా చేస్తాం చూడండి, చేస్తాను చూడండి. మాస్క్ పెట్టుకుంటున్నా లేదో, లేదో శానిటైజర్ ఇస్తున్నా లేదో, లేకపోతే నేను చేస్తాను చూడండి. వచ్చి మీరు చూడండి, తెలుస్తుంది. మీరు బాగా వండబెట్టి చంద్రబాబు నాయుడు కవిత్వం మీకు వండబెట్టేసి ఇలాగా ఉంటాయి, ఇలాగా కార్యక్రమాలు ఎంతనా. అంటే ఎలక్షన్కి దీనికి ఏంటండి, 30 లక్షల మందికి ఇల్లు ఇస్తుంటే చంద్రబాబు భయపడి మేము ఎలక్షన్ మానేస్తున్నామా? చంద్రబాబు భయపడి నవ్విపోతారండి. ఆయన ఆయనకున్న ఆయనకున్న ఇదెంత బలం ఎంత రాష్ట్రంలో? ఇది చాలా చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి కదా, చాలా రాష్ట్రాల్లో వచ్చి టెస్టులు కూడా, కోవిడ్ టెస్ట్ కూడా చేశారు కదా. ఎందుకు భారతదేశం అందరికంటే మనం కోటి టెస్టులు చేశాం? ప్రతి 5 గురిలో 1 టెస్ట్ ఎందుకు చేశాం? నువ్వు ఈ సమయంలో ఎన్నిసార్లు టెస్ట్ చేసుకున్నావు? ఎందుకు చేస్తావు మన రాష్ట్రంలో? మన మిగతా రాష్ట్రాలు ఎందుకు చేయలేకపోయి? మిగతా రాష్ట్రాలు మనకంటే ఎందుకు కోవిడ్ ఎక్కువగా ఉంది? ఎందుకు కర్ఫ్యూలు పెట్టుకుంటున్నారు రాత్రులు మిగతా రాష్ట్రాల్లో? ఎందుకు మనం ఇంకా పెట్టలేదు? మనం ఇంకా మనం కట్టడంలో ఉన్నామని మనం భావిస్తే అవి కూడా చేయాలి. మన పక్కన మహారాష్ట్ర వెళ్ళినప్పుడు ఆల్రెడీ నైట్ కర్ఫ్యూ పెట్టారు కదా, థర్డ్ వేవ్ వస్తాడని. దేనికోసం ఎలక్షన్ ఆతృత పెట్టుకుంటున్నారు? ఎందుకు ముందున్న ముసలి పండుగ తెలుస్తుంది ఎలక్షన్ జరిగితే ఏం జరుగుతుందో? ఇది పరిస్థితులు బట్టి మనం ఎందుకు పెడతామంటాం? ముప్పై లక్షలు ఎందుకు? మీరు జర్నలిస్టులు గుర్తొచ్చారు కాబట్టి జర్నలిస్టులకు కమిటీ కూడా వేసింది. జర్నలిస్టులకు వచ్చి ఒక్క నిమిషం వినండి. మరి అడిగిన తర్వాత సమాధానం చెప్పి వినాలా. కమిటీ కూడా వేసింది, మీలో కూడా మీరు కూడా పేదల లిస్టులో ఉంటే మీకు ఇచ్చేస్తాము. ఇప్పుడు ఈ లిస్టులో మీరు సపోజ్ ఒక ఆ కేటగిరీకి వస్తే మీకు ఇస్తాం. ఆ కేటగిరీ కంటే మీ అభావం ఉన్నారు మీ దురదృష్టం. దాంతోపాటు ఏదైతే మీ ఎక్విడేషన్ ఈ గొడవ వల్ల ఎందుకు అంతెందుకు మన బస్ పాస్లకే ఆ సోదరుడు అడిగాడు. మీలో 4 గ్రూపులు 5 గ్రూపులు ఎవరైతే జర్నలిస్ట్ గుర్తించమంటే మీలో మీరే అంటారు. మొన్న జూమ్లో మొన్న మీ తాలూకా ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరిగింది ట్రైనింగ్ వల్ల నన్ను మాట్లాడమన్నారు. వాళ్ళు బాధపడితే బాధపడాలని నా ఓపెన్ గా చెప్పారు. ఎప్పుడైతే జర్నలిస్ట్ అనేవాడికి గ్రామీణ ప్రాంతంలో ఉన్న విలేకరు ఎవరైతే ఉన్నారో, పట్టణ ప్రాంతాల విలేకరు వాళ్ళకి ఉద్యోగ భద్రత ఎప్పుడైతే ఉంటుందో, అప్పుడు ఈ వ్యవస్థ బాగుపడుతుంది. ఈ వ్యవస్థ ఈ రకంగా తయారైన కారణం మీకు ఉద్యోగ భద్రత లేకపోవడం. మీకు ఉద్యోగ భద్రత అనేది ఉంటే, ఆ అబ్బాయికి ఉద్యోగ భద్రత అనేది ఉంటే అప్పుడు ఈ జనరల్ వ్యవస్థ బాగుపడుతుంది. ఇది పూర్తిగా యాజమాన్యాలకు ఒత్తాస్తో పలుకుతూ ఇవాళ ఉన్న పరిస్థితి, లేకపోతే ఇంత మాయం వస్తుందండి డిస్కషన్. ఇదే అండి 30 లక్షల మందికి ఒక మహా అద్భుతమైన అవకాశాన్ని వచ్చి రాష్ట్రంలో పేద ప్రజలు చేస్తుంటే ఈ రాష్ట్రంలో అందరికీ కూడా సమగ్ర భూసేవ చేసి సొంత భూమిని ఇస్తుంటే ఏం రాత్రులు రాస్తున్నారండి? మీరు రాసినట్టు మార్చేస్తాను పైని. ఎందుకు మార్చేస్తున్నారు అడిగే ఒక్క మీకు లేదు. అయితే వెళ్ళిపో ఉద్యోగం అంటున్నారు ఉంటారు. మాకు ఉద్యోగం మాకు ఉద్యోగ భక్తి ఉంది, మాకు రాజ్యాంగ రక్షణ ఉంది, మాకు 5 సంవత్సరాల ఉద్యోగ భక్తి ఉంది.